అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని సడ్లపల్లికి చెందిన తేజస్ రెడ్డి మెడిసిన్ విద్యార్థి బెంగళూరులో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సుధాకర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని సడ్లపల్లి క్యూకు చెందిన తేజస్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలో సత్తా చాటి ఆదివారం బెంగళూరు రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సుధాకర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ప్రపంచంలోనే పేరుగాంచిన బెంగళూరు నారాయణ హృదయాలయ మెడికల్ కళాశాలలో బీఎస్సీ అనస్థీషియా కోర్సును ఇటీవలే తేజస్ రెడ్డి పూర్తి చేశారు. గత నెలలో వెల్లడించిన ఫలితాలలో యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థుల కంటే అత్యధిక మార్కులు సాధించాడు. కర్ణాటకలోని తొలి స్థానంలో నిలిచిన తేజస్ రెడ్డికి గోల్డ్ మెడల్ రావడం పట్ల హిందూపురం వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు ప్రశంసించారు. బెంగళూరులో ఆదివారం జరిగిన స్నాతకోత్సవం విశిష్ట అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గోల్డ్ మెడల్ అందించి అభినందించారు. Received Karnataka State Best University Award from the Chief Minister of Karnataka on 2nd November 2020. Also, it has organized 4 national level sports meet. Well, ladies and gentlemen, RGUHS, as we all know, started on 1st June 1996 and has entered. Yes, Tejas of Narayana Rudhyalaya Institute of Medical Sciences, Bangalore has secured gold medal for the highest marks in BST Anesthesia Technology overall.